అమరావతి భూ అక్రమాల సిట్ విచారణ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి స్టే విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్టే అసలు ఎలా చూస్తారు మీరు దీన్ని? ఈ స్టే ఇచ్చిన విధానం హైకోర్టు ఈ ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు అక్కడ అవినీతి జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్ పెరిగిన సత్యం అది. ఎందుకంటే అసెంబ్లీ భూముల్ని వీళ్ళు సొంతంగా ఉపయోగించుకున్నారు, సొంతంగా వీళ్ళు కొనుక్కున్న తీసుకొని వీళ్ళు పరిధిలో వీళ్ళ వరకు వాడుకున్నదని అందరూ తెలిసిన విషయమే. వీళ్ళ దారులు లబ్ధిదారులు పొందారు అనేది విషయం అందరూ తెలిసిన విషయం. ఇది జగన్ మెరిగిన సత్యం. దీంట్లో అందరూ తెలిసిన విషయమే. మన ఏపీ ప్రజలకి ఏంటి, ఆల్మోస్ట్ ఇండియన్ సగం మంది తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాల గురించి తెలిసిన విషయమే. భూ సేకరణ అని చెప్పేసి ఎంతవరకు వాళ్ళు ఎంతవరకు లబ్ధి పొందారనే విషయం కూడా అక్కడ ఉన్న ప్రజలకు, అమరావతి ప్రజలకు కానీ మన స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇది తెలియనంటే ఎవరు లేరు. దీంతో స్టే తెచ్చుకోవడం పెద్ద చంద్రబాబు నాయుడుకి స్టే తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. కోర్టుకు వెళ్ళిపోయి తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. చంద్రబాబు నాయుడుకి ఫస్ట్ నుంచి ఉన్నదే. చంద్రబాబు నాయుడు కేసులు అన్నిటి కూడా తెచ్చుకున్న విషయాలే. ఎందుకంటే అటు లక్ష్మీ భారత్ చేసిన కేసులు కానీ ఇంకా వేరే చిన్న కేసులు కానీ స్టే తెచ్చుకోవడం చంద్రబాబు నాయుడుకి అలవాటు ఫస్ట్ నుంచి. అదేమంటే నీతి పొరుని అంటాడు సహకరించాడు, స్టే తెచ్చుకుంటాడు వెళ్ళిపోయి. అది మన జగమరికి సత్యమే కదా. దీని గురించి ప్రజలందరూ తెలుసు. అయితే 2 ఏడాదులు అవుతుంది జగన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసి, ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన తీరుని ఎలా చూస్తున్నారు? ఏమండే, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో దరిదాపుకు 2 సంవత్సరాలు పైన అవుతుంది జగన్ వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో పరిపాలన ఎలా చేసి అనేది ఒక మన ఏపీ స్టేట్లో అడగవసల. మన ఇండియా మొత్తం చూసుకున్నా కానీ ప్రతి రాష్ట్రం కూడా జగన్ గురించి చెబుతుంది, జగన్ గురించి మాట్లాడుతుంది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, అక్కడ కూడా జగన్కి ప్రజలు జయజయలు పలుకుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా ఉంది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో కూడా జగన్ గురించి మన ఏపీ ప్రజలు, తెలంగాణ, ఈ 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకోవడం విషయం కాదు. మన ఇండియా వైడ్గా మొత్తం ప్రతి రాష్ట్రం గురించి కూడా జగన్ గురించి మాట్లాడుకుంటున్నారంటే జగన్ లాంటి సమర్థమైన నాయకుడు మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటే జగన్ ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి పరిపాలన చేశాడో చేయటం బట్టే కదా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇంకా అలాంటిది దీని గురించి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిపాలన, సుపరిపరిపాలన చేస్తే ప్రతి ఒక్క రాష్ట్రం కూడా, ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజల చూపు కూడా ఈ రాష్ట్రం వైపు ఉంటుంది. అంటే అంత ఇదిగా ఉందంటే మన తెలుగు రాష్ట్రం మీద, మన ఉందంటే ఏపీ మీద ఉందంటే జగన్ పరిపాలన ఎంత బాగా చేశాడో అర్థం చేసుకోవచ్చు. అది ఉదాహరణ. ఎందుకంటే ఆయన గురించి మనం డబ్బా కొట్టినా చెప్పవసరం లేదు. మన ఇండియన్స్, మన అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా చెప్తున్నారంటే ఆయన పరిపాలన అంత బాగుంది, సుపరిపరిపాలన చేశాడని చెప్పొచ్చు దాని గురించి. అయితే పరిపాలన బాగుంది అని అంటున్నారు. ఇప్పుడు గజవాడలో చూసుకున్నట్లయితే అభివృద్ధి పనులు ఎంత మేరకు జరిగాయి? అంటే రోడ్లు అవ్వని, డ్రైనేజ్ అవ్వని, అయితే మున్సిపాలిటీస్లో వర్కింగ్స్ అవ్వని, ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి, రోడ్లు ఏ రకంగా వేస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో, దాన్ని ఎట్లా చూస్తున్నారు? అవునండి, అన్ని నియోజకవర్గాల్లో పని బాగానే జరుగుతుంది. ఈ ఒక పలానా నియోజకవర్గంలో పని జరగట్లేదు విజయవాడలో అనేది ఏం లేదండి. అన్నీ నియోజకవర్గాలు జరుగుతుంది. ఆల్రెడీ అంతకుముందేమో కరోనా వచ్చింది, కరోనా టైంలో కొద్దిగా ఇబ్బంది జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ అందరూ తెలుసు దరిదాపుగా 1 ఇయర్ అందరూ లాస్ అవునా. ఆ టైంలో కూడా ప్రజలకి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఎవరంటే మన వైఎస్ జగన్. ప్రజల కోసం నిత్యం తప్పించే వ్యక్తి, ఏదో ఒక వాళ్ళకి చేయాలనే తపన పడే వ్యక్తి ఎవరంటే జగన్. అలాంటి వ్యక్తి మన విజయవాడలో ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా పని చేస్తున్నారు. అది రోడ్లైనా కానివ్వండి, శుభ్రత పరిశుభ్రత కానివ్వండి, ఏదైనా కానీ బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఒక విజయవాడ వాసుకి నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు నగర పంచాయతీలు అయిపోయాయి, తర్వాత తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తుంది. అవును, బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అలాగే ప్రధాన ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఇవి పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా సమర్థవంత నాయకుడికే ఓటేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు నేనైనా మీరైనా కానీ, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఒక ఛానల్లో జాబ్ చేస్తారంటే ఆ ఛానల్ మంచిది, అది బాగుంటేనే కదా మీరు జాబ్ చేయగలుగుతారు. అలాగే ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఏ నాయకుడైతే పరిపాలన, సుపరిపాలన చేస్తాడో, ఏ నాయకుడైతే ప్రజల కోసం మంచి చేస్తాడో, ప్రజల్ని ఏది వచ్చినా కానీ ఆదుకుంటాడో ఆ నాయకుడిని ఎన్నుకుంటాం మేము ఎవరైనా సరే. అలాంటి నాయకుడిని ఎన్నుకుంటాం. ఏదో 100 హామీలు ఇచ్చేసి, ఏదో లాస్ట్కి వచ్చారు ఒక స్క్రీన్ ప్లే చూపించే నాయకుడిని ఎన్నుకోరు కదా ఎవరైనా. ఇప్పుడు జగన్ గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఉన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో దాకొద్దు, మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. ఇద్దరు గురించి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు మన గుంటూరు ఎలక్షన్లో, బుద్ధున్నోడు ఎవడైనా గుంటూరుడు వైఎస్ఆర్సీపీ జగన్కు ఓటేస్తారన్నారు అన్న అడిగాడు ఎవరు మన నారా చంద్రబాబు నాయుడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ కలిగే వ్యక్తి, ఒక
దరిదాపుగా 3 సార్లు సీఎం చేసిన వ్యక్తి మాట్లాడిన మాటలయ్యి. మరి ఆయన స్వయంగా వెళ్ళాడు, పని జగన్ గారు ఉన్నాడు, ఎక్కడ సభ పెట్టలేదు, ఏ రోడ్డు మీదకి వచ్చి మనకు ఓటు వేయండి అని మమ్మల్ని గెలిపించాలని అడగలేదు. ఎందుకంటే నాయకుడు వచ్చి అడగాల్సిన అవసరం లేదు, నాయకుడు చేసిన పనినే మాట్లాడిద్ది. అవునా, ఒక నాయకుడు వచ్చి నాకు ఓటు వేయని అడగవసరం లేదు. ఆ నాయకుడు ఏ అభివృద్ధి చేశాడు, ఏ మంచి పని చేశాడు చేస్తే ఆ మంచి ఓటింగ్ వేస్తుంది. అలాగే మరి చంద్రబాబు నాయుడు వచ్చి రోడ్డు అడిగాడు, మరి అదే గుంటూరులో క్లీన్ స్వీప్ అంటే ఏంటి? ప్రజలు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు ఇంకా చూడరు, జగన్ ఎవడైతే మంచి చేస్తారో, ఏ నాయకుడు అయితే మంచి చేస్తాడో ఆ నాయకుడు ఇంకా చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా రాజధాని తరలిపోద్దని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీచ్ చేస్తే అక్కడ గుంటూరులో ఇచ్చాడు, ఎవరు లోకేష్ గారికి వెళ్ళి అంతకని. కానీ అక్కడ అమరావతి ప్రజలు ఎందుకు వేశారు అంటే 3 రాజధానులకు వాళ్ళు ఇష్టపడ్డారు. ఎందుకంటే 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో డెవలప్ చేశాడు, పిచ్చి పిచ్చిగా మన రెవెన్యూ మొత్తం పెట్టేశాడు. ఏమైంది? తెలంగాణ వచ్చేసింది, తెలంగాణకి చేతులు అప్పచెప్పేసి భయపడి వచ్చాడు అక్కడి నుంచి. ఏదో ఓటు నోటికేసి తెలిసిన విషయమే కదా అందరికీ, భయపడి వచ్చాడు. ఈసారి కూడా ఇంకో తెలంగాణ కాకూడదని మన అమరావతి ప్రజలు, నిజంగా చాలా మంచి వ్యక్తులు వాళ్ళు, అమరావతి ప్రజలు కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనం బాగుంటాం కాదు, మన ఒక్క ప్రాంతం బాగుంటాం కాదు, మన స్టేట్ మొత్తం బాగుండాలని వాళ్ళు మంచి హృదయంతో, వాళ్ళ సుహృదయంతో నిజంగా ఎందుకే మాటకు వాళ్ళు మెచ్చుకోవచ్చు అమరావతి వాళ్ళని. రాజధాని మా ఒక్కరికి ఉండాలనే స్వార్థం లేదు వాళ్ళకి. 3 ప్రాంతాలు మన రాష్ట్రం మొత్తం, మన రాష్ట్రం మొత్తం బాగుండాలని వాళ్ళు నిజంగా చాలా కోరుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత భ్రమ పెట్టాడు వాళ్ళని. కానీ 28 గ్రామాల ప్రజలు మాత్రం మనం బాగుంటే అట్టగారా బాబు, మనం బాగుంటాం కాదు, మన రాష్ట్రం బాగుండాలని వాళ్ళు జగన్ గారికి ఓటేశారు, జగన్ గారు తీసుకున్న నిర్ణయానికి ఓటేశారు వాళ్ళు. అయితే మీరు జగన్ గారి సంక్షేమం వల్లే, జగన్ గారి పరిపాలన తీరు వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవ్వని, ఏ ఎలక్షన్స్లోనే అవ్వని వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది అని అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అధికార బలం వల్లనే ఇది జనాలకి ఈ డబ్బు అలాగే మందు ఇవన్నీ పంచడం వల్లే భారీ మొత్తంలో ఓట్లు కొల్లగొట్టారు, అలాగే జనాల్ని భయభ్రాంతుల్ని చేశారు, ఎవరైనా ఓటు వేయకపోతే మీ సంక్షేమ పథకాలని ఆపేస్తాము అని చెప్పేసి తెలుగుదేశం ఆలోపిస్తుంది. ఇది చేతగానుడు మాట్లాడే మాట, ఇది చేతగాని యదవులు ఇంట్లో కూర్చొని మాట్లాడే మాటలు, ఇది భయపిస్తున్నాయి. ఏమండే ఈ రోజుల్లో భయపడే ఎవడు లేడు, సోషల్ మీడియా ఉంది, న్యూస్ ఛానల్ ఉంది, ఎవడ భయపడట్లే ఎవడికి. ఒక వైఎస్ఆర్సీపీకి భయపడలేదు తెలుగుదేశానికి, బీజేపీకి, లేకపోతే ఉన్నాడు కదా మన పవన్ కళ్యాణ్, జనసేనకి ఎవడ భయపడలే. ప్రజలు ఏంటంటే జగన్ చేసిన సంక్షేమ పథకాలను చూశారు. ఈ 2 సంవత్సరాల్లో జగన్ ఏం చేశాడు చూశాడు, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఏం చేశాడు చూశారు, జగన్ 2 ఏళ్ళలో ఏం చేశాడు చూశాడు. జగన్ చేసిన మంచి పనులకి, జగన్ ఇలాంటి నాయకుడిని మనం గెలిపించుకోకపోతే మన భవిష్యత్తు ఉండదని ప్రజలు, వాళ్ళు సంతోషం చేసిన ఓట్లు. అంతేగాని భయభ్రాంతులైపోయి పవన్ కళ్యాణ్ అదే కనుక మనకి మీకు ఓటు అయిపోతే ఫెన్షన్ తీసేస్తాను, మన సినిమా డైలాగ్ లేదు, ఒక స్క్రిప్ట్ మీద రాసుకొని మన పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు చెప్తున్నాడు అన్నమాట. ఇది పిచ్చి మాటలండి. జనాలు కూడా ఎవడు భయపడి ఓట్లేడు. ఓటు అనేది వాళ్ళ స్వతంత్రం హక్కు, వాళ్ళు ఏ దేని వస్తే దానికి వేస్తారు. అంతేగాని భయపడేసింది కాదు, సంతోషంతో జగన్ వేసిన ఓట్లు. ఇలాంటి నాయకుడికి మనం ఒక ఓటు మిస్ అయినా మిస్ అవ్వకూడదని వృద్ధుల కాడి నుంచి ఓపిక లేని వాళ్ళు కూడా వచ్చి ఓటేసిన ఓట్లు జగన్ కోసం. అదే ఒక సమర్థవంతుడు నాయకుడికి ఒక ఓటు కూడా వేస్ట్ అవ్వకూడదు అని వేసిన ఓట్లు. ఏదో పవన్ కళ్యాణ్ మాట్లాడితే, మన బ్రహ్మ పెట్టిన పిచ్చి పిచ్చి పెట్టిన మన చంద్రబాబు నాయుడు మాట్లాడితే, ఇంకోళ్ళు ఉన్నా చూడండి అక్కడ మన తిరుపతిలో అంతకుముందు ఒక డైలాగ్ వేశారు, ఎవరు బైబిల్ పార్టీ గెలవాలా లేకపోతే ఈ పార్టీ ఏది మన ఈ బండి ఈ పార్టీ గెలవాలా మన, అది చాలా తప్పు మాటలండి. ప్రజలు ఎవరైనా సరే మంచి చేసే ఓటికే ఇంకా చూస్తారు. ఇప్పుడు మంచి ఇంకా చూస్తారు, కానీ చెడ ఇంకెవరు చూడదు కదా. చూస్తే ఎవడు బురదలో కాలేస్తాడా? ఏడు కదా, ఒక 5 సంవత్సరాలు వేసాము బురదలో, కడుక్కున్నాం శుభ్రంగా, జంగల్లాంటి నాయకుడికి వేసాము, కడుక్కున్నాం ప్రశాంతంగా ఉంటున్నాం, మళ్ళీ తీసుకెళ్ళి బురదలో వేయలేం కదా కాలు, ఏం వేయలేం కదా, ఎవడు చేయడు కదా పని. ఇవన్నీ పిచ్చి మాట్లాడండి. ఏంటంటే చేతగానోడు చెప్పే మాటలు ఇవి, అర్థమైందండి. కనీసం ఎవరికి డిపాజిట్లు కొట్టాలా? టీడీపీ చూసాము, జనసేన చూసాము, ఈ అంతా ఇక పవన్ కళ్యాణ్ అంటారా? పవన్ కళ్యాణ్ ఎవడు పట్టించుకోడు కదా, ఏదో పవన్ కళ్యాణ్ ఏదో మీటింగ్ పెట్టుకుంటాడు మాట్లాడు, నేను ఉన్నానులే అనుకుని అంతే. చంద్రబాబు నాయుడు అంటారా? చంద్రబాబు నాయుడుకి భ్రమ లేదు ఇక, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి తెలియట్లే. పాపం ఆయనకి ఏంటంటే, పాపం నేను అనుకునేది ఏంటంటే వయసు మించిపోయింది కదా, వయసు ఆల్రెడీ 70+, ఇక పాపం ఆయనకి మైండ్ ఒకసారి ఉండి ఉండక ఏం మాట్లాడుతున్నాడు, ఇక ఆయన కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీ అంటారా? బీజేపీ వాళ్ళు ఏ టైంలో మైండ్లో పురుగు తిరిగితే అర్థం కాదు, ఏ టైంలో ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియట్లేదు.
భగవద్ గీత పార్టీయా, బైబిల్ పార్టీ అంటే పార్టీలకి ఇది పెడతాం ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. దేవుడు దేవుళ్ళు పోల్చడం ఏంటండి? ఇప్పుడు తప్పు కదా మాట. అసలుకి అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఓటేరు కదా. నువ్వు మంచిగా ఉండు, మంచి నిలబడి ఓట్లు అడుగు, వేస్తారు నీకు ఖచ్చితంగా. నువ్వు జెన్యున్ పర్సన్ అనుకో నీకు ఓటేస్తారు. నువ్వు రాంగ్ పర్సన్ అనుకో నీకు ఎందుకు ఓటేస్తారు? అంతే కదా. ఎవడైనా మంచి చేసేవాడు నాయకుడు అంకే చూస్తారు, అంతే. అది జగన్ చేస్తున్నాడు కాబట్టి జగన్ అంక జనాలు అంతా ఉన్నారు. ఇప్పుడు ఇన్ని సీట్లు ఇన్ని వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో ఇన్ని వచ్చినాయి అంటే అది కేవలం జగన్ చేసిన పరిపాలన బట్టి వేసిన ఓట్లే. ఇక్కడ క్యాండిడేట్లు చూడలే. ఇంకో విషయం కూడా చెప్పనా, ఇక్కడ కార్పొరేటర్ ఎవరు, ఏ డివిజన్ కార్పొరేటర్, ఇతను ఏంటని చూడలే. జగన్ చూశారు అంతే. సింబల్ ఎవరు? జగన్. ఆ జగన్ చూసి వేసిన ఓట్లే. కార్పొరేటరు పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని కాదు. మనకు పథకాలని నెరవేర్చేది ఎవరు? జగన్. మనకు ఏ పథకం కావాలన్నా వైఎస్ఆర్ తరఫున మనకు అవుతుంది. అందుకని అభ్యర్థి ఎవరైనా కానీ మనకు జగన్ ఉన్నాడు, పైన ఎవరు జగన్ ఉన్నాడు అని జగన్ చూసేసిన ఓట్లేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.